సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం ఫ్రెండ్స్. రైల్ జర్నీలో ఉండడం వల్ల కొద్దిగా నాయిసెస్ అయితే వస్తాయి, అడ్జస్ట్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి అబ్జెక్షన్లకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి అసలు మీరు ఏ విధంగా అబ్జెక్షన్ అనేది పెట్టాలి, దీని గురించి కంప్లీట్ ప్రాసెస్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా చూడండి, తర్వాత మీరు కూడా అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. ఓకే గాయస్, ఇంకెందుకు ఆలస్యం? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కాలండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరిగింది, అబ్జెక్షన్స్ ఎంట్రీ అవైలబుల్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అని చెప్పేసి కూడా ఇచ్చాడు. రెస్పాన్స్ సీట్ ఇన్ అవైలబుల్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ అవైలబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద ఒక క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ క్యాండిడేట్ లాగిన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. లేదంటే మీరు డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఒక కొత్త విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఏదైతే క్యాండిడేట్ ఐడి ఉంటుందో, టెట్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్, ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ ఇచ్చాడో మీకు ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తారో ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత హోమ్ క్యాండిడేట్ సర్వీస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్లో, ఓకే, క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అబ్జెక్షన్ ఎంట్రీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అబ్జెక్షన్ మీద క్లిక్ చేయండి. అబ్జెక్షన్ మీద ఎప్పుడైతే క్లిక్ ఇచ్చారో ఆటోమేటిక్గా ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఓకే ఈ విధంగా మొబైల్ని అడ్డంగా రొటేట్ చేసుకోండి. మొబైల్ని రొటేట్ చేస్తే మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏ సెషన్లో పరీక్ష రాస్తారో ఆ సెషన్కి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా డిఫాల్ట్గా చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఒక క్యాండిడేట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సెషన్లో మీరు ఏ సెషన్లో పరీక్ష రాస్తారో డిఫాల్ట్గా అది ఇక్కడ చూపిస్తుంది. మీరు 16 రాస్తే 16, 17 రాస్తే 17, మార్నింగ్ సెషన్ అయితే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్. తర్వాత ఇక్కడ క్వశ్చన్లు కనిపిస్తాయి. మీరు రెస్పాన్స్ సీట్ మొత్తం చెక్ చేసుకుంటారు కదా, రెస్పాన్స్ సీట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆ రెస్పాన్స్ సీట్లో ఏ క్వశ్చన్కి అయితే మీరు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నెంబర్ ముందుగా రాసి పెట్టుకోండి. ఆ క్వశ్చన్ రాసి పెట్టుకోండి, దానికి సంబంధించి వాడు ఏం ఆన్సర్ ఇచ్చాడు అనేది కూడా రాసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను మీకు చూపించడానికి ఉదాహరణకి 116 ప్రశ్నకి నేను రిపోర్ట్ చేస్తున్నానంటూ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ వాడు ఏ ఆన్సర్ ఇచ్చాడనేది ఫస్ట్ సెలెక్ట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది. ఓకే, తర్వాత క్యాండిడేట్ ఆన్సర్, ఇక్కడ ఫస్ట్ గవర్నమెంట్ వాడు ఇచ్చిన కీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెకండ్లో మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఆ కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి, ఉదాహరణకి 116 ప్రశ్నకి నేను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, అక్కడ వాడు ఆన్సర్ అనేది 2 ఇచ్చాడు కానీ ఆన్సర్ అనేది 4 అనుకుంటున్నాను కాబట్టి ఆ 4 అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసి దానికి సంబంధించి మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందనేది, టెక్స్ట్ బుక్లో ఏదైనా మ్యాటర్ మీ దగ్గర ఉంటే ఆ మ్యాటర్ ఇక్కడ టైప్ చేయండి. లేదంటే మీరు సొంతంగా ఏదైనా దాని గురించి రాయాలనుకుంటే క్లారిటీగా రాయండి. రాసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా ఈ అబ్జెక్షన్ అనేది వాళ్ళకి సెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ యాడ్ అబ్జెక్షన్ అని క్లిక్ చేసినట్లయితే మీరు మరిన్ని అబ్జెక్షన్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మినిమం మీరు తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా 5 ప్రశ్నలు అనేవి అటు ఇటుగా ఉన్నాయి, అటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయండి. ఒకరు రిపోర్ట్ చేస్తే మార్కులు కానీ యాడ్ అయితే అందరికీ కూడా యాడ్ అవుతాయి. ఈ విషయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకే గాయస్, ప్రతి ఒక్కరు కూడా మీ పేపర్లో ఉన్న కనీసం తక్కువలో తక్కువ ఒక 10 ప్రశ్నలకైనా రిపోర్్ట్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంది. 1 or 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, చాలామందికి ఇంకొక సందేహం కూడా వస్తుంది, ఏంటంటే ఆల్రెడీ వాడు అఫీషియల్ వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్లు కీలు మెన్షన్ చేశాడు కదా, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన క్వశ్చన్ నెంబర్ ఇవ్వాలా లేదా మీ రెస్పాన్స్ సీట్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ ఇవ్వాలనే చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ డిఫాల్ట్గా రెస్పాన్స్ సీట్కి సంబంధించి సెషన్ అనేది చూపిస్తున్నారు కాబట్టి మీ రెస్పాన్స్ సీట్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, మీ రెస్పాన్స్ సీట్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన కరెక్ట్ ఆన్సర్ ఏందనేది, మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారని దానికి సంబంధించిన మ్యాటర్ అనేది రాసి సబ్మిట్ చేస్తే మీ అబ్జెక్షన్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి మరిన్ని ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఓకే గాయస్, మీ ఫ్రెండ్స్ అందరికీ మాత్రం తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళని కూడా రిపోర్ట్ చేయమని చెప్పండి. తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరు కూడా 5 నుంచి 10 ప్రశ్నలకైతే ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. మెథడాలజీస్లో ఏవైతే డౌట్ ప్రశ్నలు ఉన్నాయో కంపల్సరీగా రిపోర్ట్ చేయండి.
వన్ ఆర్ టూ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్లు కింద ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేదా యాడ్ స్కోర్లు అయినా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, లింక్ ఓపెన్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.